కరోనా వచ్చింది, కరీంనగర్లోనే వచ్చింది, 10 మంది ఇక్కడ ట్రేస్ అయ్యారు, ఆ భయం ఎక్కడ మీకు పర్సనల్గా రాలేదా? ఈ వైరస్ ఒక మహమ్మారి, ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు, అయినా కూడా చాలా కంట్రోల్ చేసినట్టు భావిస్తున్నాం. మీ రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది అని. మార్నింగ్ 10 to 5 వరకు ఇంతవరకు అండర్స్టాండ్ ఇక్కడ చూడలేదు. సో అది రాజకీయ దీక్ష, దొంగ దీక్షగా మేము భావించుకుంటాం. గ్రానైట్ వ్యాపారం పేరుతో కొండల్ని నంగుల కమలాకర్ దోచేశాడు. గ్రానైట్ దందా అనేది నాలుగుటవ జరిగి కాదు, ఓపెన్ ఫీల్డ్ జరిగేది. అంతా కూడా కోట్లు పెట్టి చేశారు, మోదీకి ఇచ్చారు, ఏమైంది లాస్ట్ కలిసి? జీరో. ఓల్డ్ సిటీని రెడ్ జోన్గా ప్రకటించే ధైర్యం ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఓల్డ్ సిటీలో చాలా యథేచ్ఛగా ప్రజలు రోడ్లపై తిరుగుతున్నారు. న్యూస్ మేకర్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు నరసింహారావు. న్యూస్ మేకర్ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ గారు. కమలాకర్ గారు నమస్కారం. కమలాకర్ గారు, కరీంనగర్ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదట కరోనా పేరుతో భయపడిన పట్టణం. అలాంటి కరీంనగర్ పట్టణాన్ని ఇప్పుడు రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి మార్చేస్తున్న పరిస్థితి, ఏ రకంగా కరోనాపై కరీంనగర్ విజయం సాధించింది అంటే? తెలంగాణలోనే ఎఫెక్టెడ్ సిటీ ఫస్ట్ సిటీ కాదు, భారతదేశంలోనే ప్రప్రథంగా ఒక నగరం నుంచి 8 పాజిటివ్ కేసులు ఒకటే రోజు రావడం అనేది భారతదేశంలో ప్రథమ నగరంగా ఉన్నది. దానికి మేమందరం ఒక భయోందనకు గురైనమాట వాస్తవం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మార్చి 18 ఆ రోజే ఒకటేసారి 8 రాగానే మమ్మల్ని అందరూ అప్రమత్తం చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా జిల్లా పంపడం జరిగింది. అదే రోజు జిల్లా సాయంత్రం ఆ వాస్తవ పరిస్థితులు అన్నిటి కూడా గౌరవ కలెక్టర్ గారు, సిపి గారు, మున్సిపల్ పార్క్ అందరినీ కూర్చోబెట్టుకొని వాస్తవ పరిస్థితి ఇలా ఉందని చెప్పి ప్రజలకు చెప్పాం. ఇమ్మీడియట్గా ప్రజల్లో ఒక స్పందన వచ్చింది, ఎస్ మన నగరం ఎఫెక్టెడ్ నగరం, ఏంది దీనికి వేరే మందు లేదు, మన నగరాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఒక భావన ప్రజల్లో రావడానికి మేమందరం చాలా పెద్ద ఎత్తున వాళ్ళకు మోటివేట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నిమిషం మాత్రం మాట్లాడడం జరిగింది. 80%లో ఈ వైరస్ కంట్రోల్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పగానే చాలా అప్రమత్తమై అందరూ రెడీ చేయడం జరిగింది. మార్నింగ్ ప్రెస్లో రాగానే అందరు కూడా సిద్ధమైపోయారు ఈ నగరం నుంచి ఈ వైరస్ బాధితులకు మనంతా కర్తవ్యం చేయాలని చెప్పి. దానికి అనుగుణంగా ఇమ్మీడియట్గా ఎక్కడైతే ఇండోనేషియన్ వాళ్ళు, ఇండోనేషియాలో అప్పటికే ఎఫెక్టెడ్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ ఇండోనేషియా, చైనా, ఇటలీ తర్వాత. సో ఇండోనేషియన్ వాళ్ళు మన ప్రాంతం కరీంనగర్ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కరికి కొంచెం సింప్టమ్స్ రాగానే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళవాలనే మేము మా టీం వాళ్ళు గాంధీ షిఫ్ట్ చేయడం వల్ల అందులో అందరికీ పాజిటివ్ రావడం వల్ల వారు ఎక్కడైతే నివసించిన ప్రాంతాలనే ఆ ప్రాంతాన్ని అన్నింటి ఒక రెడ్ జోన్గా డిమార్కేట్ చేసుకొని ఆ రెడ్ జోన్లో ఎవరు పోకుండా ఉండదని చెప్పి ఆ రెడ్ జోన్గా కేటాయించడం. కానీ అప్పటికే చాలామంది కూడా అక్కడ ఉన్న ప్రాంతం వాళ్ళు ఎక్కడో ఇండోనేషియన్ వస్తే మమ్మల్ని దోషి కిందకి పెడతారు, 80% మేము అలో చేయమని చెప్పి మా సిబ్బంది తింపివ్వడం జరిగింది. సో యాజ్ ఏ మంత్రిగా వాళ్ళకి పరిచయంగా నేనే ఫీల్డ్కి వెళ్ళాను. చాలామంది కూడా భయపడతారు వైరస్ ఉందని చెప్పేసి, నేనే ఆ ప్రాంతానికి వెళ్ళాను, వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసిన జరిగాను. ఇది ఒక మతానికి చెందిన వ్యక్తి, మతానికి చెందింది కాదు, ఒక కులానికి చెందింది కాదు, అన్ని మతాలకు వచ్చే ఈ వైరస్ కాబట్టి ఈ నగరంలో మన అందరి బాధ్యత కాబట్టి డెఫినెట్ మీరు సహకరించుకోండి, అన్ని మతాలు కూడా సేఫ్ టెస్ట్ చేస్తాము, అందరి ఎక్కడ ఎఫెక్ట్ అయితే అక్కడ మేము రెడ్ జోన్ చేస్తామని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడం వల్ల దే కన్విన్స్. వాళ్ళు ఇంట్లోనే క్వారంటైన్ చేశారా, లేకపోతే వాళ్ళని సపరేట్గా తీసుకొచ్చి పర్టికులర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ని క్వారంటైన్ చేసి? ఎప్పుడైతే 8 ఇండోనేషియా వాళ్ళు ట్రేస్ అని ఇమ్మీడియట్గా వాళ్ళని హైదరాబాద్ షిఫ్ట్ చేస్తాం. కానీ ఆ 8 తిరిగిన ప్రాంతాలు ఉంటాయి, ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు ఎంతమంది కలిశారు, ఎవరెవరిని కలిశారు, ఎవరితో కలిసి వారు నమాజ్ చేశారు, ఎవరితో కలిసి వాళ్ళు భోజనం చేశారు, అందరిని గుర్తించడం జరిగింది. ఎలా గుర్తించారు? ఎస్, అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకున్నాం, కొంతమంది వ్యక్తులు మాట్లాడడం జరిగింది, సహకరించమని చెప్పాం. సో వాళ్ళు ఇంకా క్లియర్గా మేము వాళ్ళతో తిరిగామని చెప్పారు, వాళ్ళతో కలిసి భోజనం చేశామని చెప్పారు. సో అటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక 300 మీటర్స్ను మొత్తం రెడ్ జోన్గా పెట్టుకుని దాన్ని అక్కడి ఎవరు బయటకు రాకూడదు, మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా అని మోస్ట్ ఎవరు బయటకు రాకుండా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసాం. ఇంటింటికి వెళ్ళి కూడా స్క్రీనింగ్ చేసింది, అది ఎవరికైనా ఎఫెక్ట్ అయిందని చెప్పి. చాలామంది కూడా స్క్రీనింగ్ చేయడం వల్ల కొంతమంది లక్షణాలు ఉండడం వారు ఇమ్మీడియట్గా వారిని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. సో తద్వారా ఆ ఎఫెక్టెడ్ ప్రాంతం మొత్తాన్ని కూడా రెడ్ జోన్గా చేయడం వలన అక్కడ కంటిన్యూ చేయడం వలన ఆ ఒక్క మూమెంట్ వేరే ప్రాంతాలు జరగలేదు. సో అట్లా కరీంనగరంతో ఎఫెక్ట్ కాకుండా కాపాడగలిగా. సో గవర్నమెంట్ యాక్టివ్గా ఉండడం, ప్రజలు చాలా పెద్ద ఎత్తున కోఆపరేట్ చేయడం, ఇవి రెండు ద్వారా మాత్రమే మీరు అక్కడ కంట్రోల్ చేయగలిగారు. ముఖ్యమంత్రి గారు ముందు చూపు, మాకు ఇచ్చిన ఆదేశానుసారం ప్రజలను మోటివేట్ చేస్తాం, ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చాం, ఇది మన ప్రాణాంతక వ్యాధి,
ఎట్టి కోసం మనం మనమే రక్షించుకోవాలి, ఈ నగరం మనది, ఈ నగరం నుంచి పారదోలంటే మీరు సహకరించాలి, అప్పుడు ప్రజలందరూ కూడా మేము సహకరిస్తామని చెప్పేసి ఇంటికే పరిమితులు కావాలన్న సుమారు ఆ రెడ్ జోన్ 28 డేస్ వరకు కూడా రెడ్ జోన్ ఓపెన్ చేయలేదు. సో వాళ్ళందరూ సహకరించారు. సో ప్రజల సహకారం, ముఖ్యమంత్రి ఆదేశానుసారం మా టీమ్ ఆఫ్ వర్క్ మొత్తం చేయడం వలన ఈరోజు ఫస్ట్ టైం ఎఫెక్ట్ ఉన్న పాజిటివ్ కేసెస్ అన్ని కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ నెగిటివ్ తీసుకొచ్చేసాము. ఇప్పుడు ఫ్రీ జోన్ దిశగా అడుగులు ఇస్తున్నాం, కానీ ఇప్పటికి కూడా దానిలో నమ్మకూడదు ఎప్పుడు కూడా. సో ఇంకా గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకారం మే 7 వరకు కూడా ఇలానే కఠిన నిర్ణయాలతోటి కఠినంగా ఉండి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మన నగరం నుంచి, తద్వారా మన తెలంగాణ నుంచి, తద్వారా మన భారతదేశం నుంచి ఈ వైరస్ను పారదోలే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా మీకు సరే పొలిటికల్ ఫైటింగ్స్, పొలిటికల్గా విమర్శలు ఇవన్నీ ఎలాగూ ఉంటాయి? కరోనా వచ్చింది, కరీంనగర్లోనే వచ్చింది, 10 మంది ఇక్కడ ట్రేస్ అయ్యారు అనే ఆ భయం, ఆందోళన మీరైతే నేను చాలాసార్లు చూశాను, గల్లీల్లో కూడా వెళ్ళిపోయి మాస్క్ పెట్టుకొని అవేర్నెస్ చేసే కార్యక్రమాలు చేశారు, ఆ భయం ఎక్కడ మీకు పర్సనల్గా రాలేదా? మాకు భయం కన్నా ముఖ్యంగా ప్రజలు మాకు నమ్మి ఓటేశారు. ఎన్నిసార్లు ఓటమి లేకుండా మాకు గెలిపించారు. ప్రజలు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకునే బాధ్యత మా మీద ఉన్నది. సో డెఫినెట్గా దిస్ ఈజ్ మై డ్యూటీ. నాకు వైరస్ వస్తాను కాదు, నా ప్రజలకు వైరస్ రాకుండా కాపాడాలి ఉద్దేశంతో కొన్ని డేర్ చెప్పి వల్ల మంత్రి గారే ఈ వాడలు తిరిగింది కాబట్టి మేమేం తిరగదు చెప్పి మా అధికారులకు మా మెంబర్ రావడం జరిగింది. అధికారుల్లో కూడా కొంత ప్యానిక్ అయిన మా వాస్తవం కాదా కమలాకర్? ఎస్, చాలా ఉన్నత స్థాయి అధికారులు కూడా బయటకు వెళ్ళడానికి భయపడిపోయారు లాంటి వార్తలు నేను విన్నా. కానీ ముఖ్యమంత్రి గారు ఒక భరోసా ఇచ్చారు, ప్యానిక్ చేయకూడదని చెప్పి, దీన్ని కంట్రోల్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పాడు. సో మాకు ఆ ధైర్యంతో ముందుకెళ్ళాం. ప్యానిక్ కానీ కొన్ని చోట్లలో, కొన్ని పరిస్థితుల్లో ప్యానిక్ కావాల్సి వస్తుంది. ప్యానిక్ అయితే ఒక భయం నుండి కంట్రోల్ చేస్తాం. ఏమి కాదుగా మా గవర్నమెంట్ అన్ని చూసుకుంటా చెప్పి బయటకు వస్తే మాత్రము డెఫినెట్గా వైరస్ ఎఫెక్ట్ అవుతుంది. కొంచెం భయాందోళన గురి కాకుండా ఈ ప్రమాదం అని చెప్పి ఒక చెప్పకనే చెప్పడం వలన ఈరోజు కరీంనగర్ కంట్రోల్ అయిందని మేము భావిస్తున్నాం. ఈ రోజుకి కరీంనగర్ స్టేబుల్గా ఉందా, కంట్రోల్ పూర్తిగా అయినట్టేనా, ఇంకేమైనా భయం ఉందా, ఏం చెప్తారు కరీంనగర్? ఇప్పటి వరకు 19 కేసులు పాజిటివ్ రావడం జరిగింది. సో చాలా స్లోగా డెవలప్మెంట్ అయింది. ఎక్కడైతే ఫస్ట్ టైం 10 పాజిటివ్ రాగానే చాలా ఎఫెక్ట్ వస్తుంది భావించాం, కానీ మా నియంత్రణ వల్ల మెల్లమెల్లమెల్ల అది 19కి వచ్చేసి ఆగిపోయింది. తద్వారా ఇప్పుడు 17 నెగిటివ్ అయిపోయినాయి, 2 మాత్రమే పాజిటివ్ అయ్యి మోస్ట్ అవి కూడా నెగిటివ్ వస్తుందని చెప్పి ఆశాభావిస్తున్నాం. దానికి అనుగుణంగా ఇప్పటికి 790 మందిని మేము క్వారంటైన్ చేయడం జరిగింది, ఐసోలేట్ వాళ్ళు చేసింది. సో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా నెగిటివ్ రావడం వలన ప్రస్తుతం అయితే సేఫ్ అని అనుకుంటున్నాం మేము. ఆ వైరస్ ఇంకా వ్యాప్తి చెందకూడదని మేము భావిస్తున్నాం, కానీ ఎప్పుడు సేఫ్ అయ్యేది తెలియదు, ఎప్పుడు మళ్ళీ ప్రమాదం వచ్చేది తెలియదు. కానీ సేఫ్ అని భావించుకొని మళ్ళీ ప్రజలు బయటకు రాకుండా మేము చూస్తున్నాము, వాళ్ళకి చెప్తున్నాము ఇప్పటికీ సేమ్ ఎలా అయితే గతంలో ఉన్న 11 రోజులు ఎలా మీరు క్వారంటైన్ ఉన్నారో, ఎలా ప్రభుత్వం సహకరించారో అలానే ఇంకా మే 7 ఉండమని చెప్పే వలన ఇప్పటికీ అదే పాటిస్తున్నాం. వైరస్ రాదు వస్తుంది అన్న భావనతో వాళ్ళు ప్రజలు ఇప్పటికీ ఇంటికే పరిమితమయ్యారు. అది ప్రజలు మాకు ఇచ్చిన సహకారం, ప్రభుత్వానికి ఇచ్చిన సహకారంగా మేము భావిస్తున్నాం. రైట్, మీరు సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా ఉన్నారు, మొత్తం రాష్ట్రంలో ప్రజలకు సంబంధించిన గ్రాసరీస్, రేషన్ అంతా కూడా మీ డిపార్ట్మెంట్ టేక్ కేర్ చేస్తూ ఉంటుంది. ఏంటి భరోసా ఉందా ఇంకో 2-3 నెలల వరకు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాకపోయినా సరే వాళ్ళకి కావాల్సిన ఆహార నిల్వలన్నీ సమృద్ధిగా ఉన్నాయని భావించాల్సిన వాతావరణం? 100% ముఖ్యమంత్రి గారు మాకు ఈ సివిల్ సప్లై శాఖ ఇవ్వడం వల్ల నాకు చాలా సంతోషం వ్యక్తం చేసిన అదృష్టంగా భావిస్తున్నాం. ఒక పేదవారికి సేవ చేసే శాఖ నాకు ఇది. సో నాకు ఇచ్చిన 2 శాఖలుగా పేదవారికి సేవ చేసే శాఖలు. ఇప్పటికీ భారతదేశంలో నేను ఎన్నో రాష్ట్రాలు చూశాను, ఏ రాష్ట్రంలో కూడా ఇంత ముందు చూపుగా ఆలోచించిన కేసీఆర్ గారు ఎవరలేరు. అంటే చట్టాల ద్వారా చూసి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయలేదు, ఇది ఏదో నిబంధనల ప్రకారం అని అనౌన్స్ చేయలేదు. మానవతా దృత్వంతో ఈరోజు 12 కిలోల బియ్యం ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. ఇది మానవతా దృత్వంతో ఇస్తున్నారు. 1500 రూపాయలు ఒక వ్యక్తి ఒక కుటుంబానికి 1500 రూపాయలు 12 కిలోల బియ్యం పరిహెడ్ ఇవ్వడము ఈ రాష్ట్ర ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇవ్వడం జరిగింది. దట్టు 2వ నెల కూడా ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. అంటే ఇది మానవత నిదర్శనం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతానికి నిదర్శనంగా మేము భావిస్తున్నాము. నిల్వలకు చెప్పలేదు. ఇప్పటికే 1 నెలలో 334 లక్షల మెట్రిక్ టన్ బియ్యాన్ని కూడా సుమారు 2 కోట్ల 80 లక్షల మంది కూడా మేము పంచడం జరిగింది. అందులో 87.54 లక్షల కార్డ్స్ కానీ 1500 రూపాయలు చొప్పున అందరి కూడా 12 కేజీస్ రైస్ ఇవ్వడం జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కనబడే దేవుడుగా ఇప్పుడు ప్రజలు, నేను మా టీఆర్ఎస్ పార్టీ అధినేత మా ముఖ్యమంత్రి కాదు, కానీ ప్రజలు మాత్రం కనబడే దేవుడు, ఆపదలు ఆదుకున్నవాడే దేవుడుగా భావిస్తారు. ఈరోజు కనబడే దేవుడుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది సార్. దాంతోపాటు 2వ నెల కూడా ఈరోజు ఇస్తున్నారు, దానికి కానీ 334 పెట్టడం ధాన్యడం ఇప్పటికే అన్ని ఫేర్ఫర్ షాపులు కూడా పంపించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేకుండా మే 7 కాదు ఈ మే 10 వరకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడం బియ్యం పంపిణీ జరుగుతుంది. 1500 రూపాయలు కూడా ఒకవేళ ఆన్లైన్లో వాళ్లకు రాని చోట
వారికి ఆ యొక్క ఆధార్ కార్డు మాకు అనుసంధానం లేనప్పుడంగా పోస్టల్ దొరకడంగా వాళ్ళకి ఇప్పుడు డబ్బులు పంపించడం జరిగింది. సో ఇబ్బంది లేకుండా దాంతోపాటు ముఖ్యంగా మనకు కావాల్సింది సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్. ఆ దాన్ని కూడా ఇక్కడ మనం 5 యూనిట్స్లో కూడా 3 షిఫ్ట్లో పనిచేసే విధంగా రోజుకు 2 లక్షల గ్యాస్ సిలిండర్ అవసరం పడుతుంది. ఎక్కడ సరఫరాకు ఇబ్బంది లేకుండా, ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా చేయడం వలన ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ సిలిండర్ ఇబ్బంది లేదు. సో అది కూడా మనకు ఇంకో 2 నెలలు కూడా ఎక్కడ ఇబ్బంది రాలేదు. నిత్యావసరాలు కూడా ఇప్పుడు చూడండి, గతంలో ఎక్కడ లేని విధంగా రేట్స్ చాలా డౌన్ అయి ఉన్నాయి, చాలా తగ్గించేస్తాం. నిత్యావసర విధంగా 2 నెలలు ఒక ఎడబుల్ ఆయిల్ నూనెలు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్నిటి విధంగా ప్రక్రియకు పట్టించాము. ఇంకా నెల 2 రోజులు కూడా ఈ మనకు లాక్డౌన్ ఉన్నా కూడా నిత్యావసర ఇబ్బంది లేకుండా ముందు చూపుగా అన్ని కూడా ప్రొక్యూర్మెంట్ చేసుకుని జరిగింది. రైట్ సార్, మీ దగ్గర ఒక 10 కేసులు వస్తే ఇంకో 10 కాకుండా కాపాడారు, ఇంకో 10 కేసులు రాకుండా జాగ్రత్త పడ్డారు. అదే పరిస్థితి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎందుకు చేయలేకపోతుంది మీ ప్రభుత్వం అంటే? చైనా దేశాలు చూశారు, అమెరికా లాంటి దేశాలు చూశారు, విపత్తు ఎట్లా వచ్చో తెలియదు. అయినా కానీ ఇంత పెద్ద దేశంలో 5 కోట్ల జనాలున్న తెలంగాణ రాష్ట్రంలో మన రేట్ రేషియో చాలా తక్కువ, ఆల్మోస్ట్ 1000 ఇప్పుడు చాలా తక్కువ. అంటే ప్రభుత్వం కంట్రోల్ చేసినట్టే కదా. చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న దేశాలే కూడా లక్షలాది మంది ఎఫెక్ట్ అయిపోయారు, లక్షల మంది చనిపోయారు. ఆయన 5 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ముందు చూపుతోటి 1000 కూడా క్రాస్ కాలేదు, 40 డేస్లో 1000 కూడా క్రాస్ కాలేదంటే ఇది కంట్రోల్ అంటే కదా. ఈ వైరస్ ఒక మహమ్మారి, ఎట్ల నుంచి వచ్చేది తెలియదు. అయినా కూడా చాలా కంట్రోల్ చేసిన భావిస్తున్నాము, ఇంకా కూడా చాలా కఠినంగా తెలుసుకుంటున్నాం. మే 7 వరకు కూడా లాక్డౌన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి గారు అటు ముఖ్యమంత్రి గారు 2 మీద కాన్సర్న్ చేశారు. ఒకటి వైరస్ కంట్రోల్ చేయడం, ఒకటి ప్రొక్యూర్మెంట్. ఈ 2 మీద కాన్సర్న్ చేయడం వల్ల ఈరోజు 2 సజావు అవుతున్నాయి. కాబట్టి ఈరోజు ఉన్న పరిస్థితుల్లో హైదరాబాద్లో ర్యాపిడ్గా డెవలప్మెంట్ కాకుండా కంట్రోల్ చేయగలుగుతాం. నిజంగానే ఇంత పెద్ద హైదరాబాదు ఒక మెట్రోపాలిటన్ సిటీ, ఇంత పెద్ద సిటీలో చాలా కేసులు వచ్చేస్తుంది. ఇప్పటికి కూడా ఇన్ని చర్యలు తీసుకోవడం వల్ల మా దృష్టిలో తెలంగాణ మొత్తంలో 1000 అనేది చాలా తక్కువ కౌంట్గా మేము భావిస్తున్నాం. కొంతమంది ఓ సెక్షన్ ఓ వర్గానికి సంబంధించిన ప్రజలు కరోనా కంట్రోల్ కోసం కోఆపరేట్ చేయట్లేదు, ఇలాంటి ఒక విమర్శలు వస్తున్నాయి. కరీంనగర్ చూసేవరకు మీరు ఏదైతే వర్గం, ముస్లిం వర్గం అంటున్నారు, డెఫినెట్గా ఈరోజు వాళ్ళు సహకారం చేసి రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు. ఎస్ టోటల్ చెప్తా. అక్కడ ఉన్న పరిస్థితిలో ఇది ఒక మతానికి చెందింది కాదు, తద్వారా మీ బిడ్డలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు మీరు కోఆపరేట్ చేయమన్నప్పుడు ఆ కోఆపరేట్ ఇస్తారు. అలాగే రాష్ట్రం మొత్తంలో చాలా వరకు కోఆపరేట్ ఇస్తున్నారు. ఏదో కొంతమంది కొన్ని పొలిటికల్ విమర్శిస్తారు, కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ప్రాణం అంటే భయమే, అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు. కానీ ఈరోజు వాళ్ళ సహకారం చాలా ఉన్నది, సహకారం లేకపోతే కంట్రోల్ కాకపోతుండే. చాలా చోట్ల కూడా వాళ్ళ సహకారం ఉన్నది కాబట్టి మేము భావిస్తున్నాం. సో ఇంకా కూడా కొన్ని కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. ఇక్కడ పొలిటికల్ ఇష్యూ మాట్లాడకూడదు, ఓట్ల ఇష్యూ మాట్లాడకూడదు, డెఫినెట్గా కంట్రోల్ దిశగా మాట్లాడుతున్నాం. కాబట్టి కొన్ని కొన్ని విధంగా స్టెప్స్ కఠినంగా తీసుకున్నాం. ఆ ఏమాత్రం చూడలేదు, కఠినంగా తీసుకున్న వల్ల ఈరోజు కంట్రోల్ అయిందని మేము భావిస్తున్నాము. హైదరాబాద్ డెఫినెట్గా ఇంత పెద్ద బెటర్ పరిస్థితుల్లో డెఫినెట్గా కంట్రోల్ అవుతుంది, కానీ స్లోగా కంట్రోల్ అవుతుంది. క్వారంటైన్ కేంద్రాలు జైళ్ళని తలపిస్తున్నాయి, గాంధీ ఆసుపత్రి ఒక జైల్లాగా తయారైపోయిందని మీ మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఒక కామెంట్ చేశారు. వాస్తవం కూడా మా మంత్రి ఈటల రాజేందర్ గారు కన్సల్ట్ మినిస్టర్ వారు స్టేట్మెంట్ రోజు జరిగింది. ఇప్పుడున్న ఒక బాధ్యత పదవిలో ఉన్న వ్యక్తులు ఎవరు కూడా బాధ్యతరహితంగా మాట్లాడకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా అందరం దృష్టి ఒకటే, సూచనలు సలహాలు ప్రభుత్వానికి ఇవ్వాలి, కంట్రోల్ ఎలా చేయాలి సూచనలు చేయాలి కానీ విమర్శలు తావేయకూడదు. ఒక బాధ్యత పోస్టులో ఉన్న వ్యక్తులు బాధ్యతరహితంగా మాట్లాడకూడదని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. బట్ అది ఆ శాఖ గౌరవ మంత్రి గారు ఇటాంధ్ర చూస్తారు కాబట్టి డెఫినెట్గా అతను ఆల్రెడీ స్పందించారు కాబట్టి దాని జోలికి ఎక్కువ పోకూడదు. అతను ఒక మీడియానో లేకపోతే ఒక వేరే ప్రతిపక్ష పార్టీనో మాట్లాడితే మొత్తం టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా అటాక్ చేసేస్తారు. మీ మిత్రపక్షం మాట్లాడుతున్న మాటలకు మాత్రం చాలా సాఫ్ట్గా సమాధానం చెప్తున్నారు. మేము ఎవరైనా కానీ, మేము ఇప్పుడు మంత్రులం కావచ్చు, రాజకీయ పార్టీ మనిషి కావచ్చు, కానీ మేము మంత్రులం కేసీఆర్ గారి అభిమానులం. కేసీఆర్ గారు మూడు మట్టి మేము నడుచుకుంటాం. కేసీఆర్ ఆలోచన కనుగొనే కేసీఆర్ కనసాగలతో మేము నడుస్తూ ఉంటాం. సరే వారు మూడు బట్టి నడుచుకుంటాం తప్ప కానీ వేరే చేయదు. మా మిత్రపక్షం ఏమో కాదు, కొన్ని కొన్ని పార్టీకి కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు డెఫినెట్గా మాకు స్పందిస్తారు. ఆల్రెడీ మా మంత్రి గారు స్పందించారు, ఎవరైనా కానీ మా మంత్రి అది నిజంగానే మా ప్రభుత్వానికి చిట్ట పేరు ఇస్తుంటే డెఫినెట్గా వీ రెస్పాండ్. సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి చాలా వివాదం నడుస్తోంది. అది కూడా మళ్ళీ అగైన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే రైతులు ధాన్యం తగలబెట్టుకుంటున్న వాతావరణం చూస్తున్నాం. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడుగా ఇంత పెద్ద ఎత్తున పంట రాలేదు. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది భారతదేశంలోనే అత్యధికంగా సాగు చేసిన రాష్ట్రం. సుమారు 40 లక్షల ఎకరాలలో ఈరోజు వరి పండించడం జరిగింది, గతంలో ఎప్పుడు జరగలేదు. మరి ఎందుకు వరి వేశారు అంటే గతంలో 10 ఎకరాల భూమి వేస్తే 5 ఎకరాలు ఎండిపోతుండే,
నీరు లేక కానీ కరెంటు లేక కానీ. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నమ్మకం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక రైతు ఒక ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రైతు బాధ తీసుకొచ్చి తన కరెంట్ ఇచ్చాడు, 20 గంటలు కరెంట్ ఇచ్చాడు, రైతు బంధు ఇచ్చాడు, కాలుష్యం జలాలు ఇచ్చాడు, రేపు పొద్దున తనే నీరు పోసిండు, నారు వసేది తనే నీరు వసడు వారే, రేపు పొద్దున ముఖ్యమంత్రి గారి మీద ఒక నమ్మకంతో వరి సాగు చేశారు. సో అందుకే ఈరోజు సుమారు 1 కోటి పైచిలుకు 1 కోటి 10 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం వచ్చే అవకాశం ఉండేది, కాకపోతే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఇంతలో జరగలే. సో అందుకు కానీ పెద్ద ఎత్తున ఒక ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. సుమారు 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ప్రొక్యూర్ చేసే అవకాశం ఉన్నది. సో దానికి కానీ ఎంత పెద్ద ఎఫర్ట్స్ పెడితే కానీ ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ కాదు. కానీ ఇంతమంది ఈ వైరస్ ఎఫెక్ట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 80 లక్షల మెట్రిక్ టన్ కాదు ఎక్కువైనా కొంటాము ప్రతి గింజ కొంటాము అని చెప్పి ధైర్యంగా చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. ఎందుకంటే పక్క రాష్ట్రాలు ఎన్నో రాష్ట్రాల్లో కూడా ప్యాడ జరిగింది, కానీ ఏ రాష్ట్రంలో ప్రతి గింజ కొట్టలేదు. క్యాపింగ్ పెడుతుంది, 15 క్వింటాల్ మాత్రం కొంటాము, మిగతా ఇష్టమంటూ అమ్ముకోండి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక రైతు 800 రూపాయలు కూడా క్వింటాల్ అమ్ముకునే పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు. కానీ ఎంఎస్పి ధర పెట్టకుండా కూడా చేతెత్తేసిన రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఎంఎస్పి పెట్టి ప్రతి గింజ కొనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కానీ కొంచెం బాధాకరం, కొంతమంది ఇప్పటికీ 2 లక్షల 20 మంది రైతులు నిన్నటి వరకు కూడా వారి వంటను అమ్ముకున్నారు. ఎక్కడో ఒక్క రైతు 2 రైతు ఆ స్వార్థంగా తను చేసిన విధంగా రాష్ట్రం మొత్తం ఇలాగ ఉందని చెప్పి మొత్తం నాకు బాధ కలిగించింది. ఈరోజు ఒక పంట మనం ఎప్పుడన్నా రైతు పూజించేది 2 పాడి పంట. ప్రతి ఒక్క పాడి పంటను కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలిగించేసి మొక్కి స్టార్ట్ చేస్తాడు, అంటే ఆ ధాన్యాన్ని ఒక దైవ సమంగా భావించుకుంటాడు. ఏ రైతు కూడా ఆ ధాన్యాన్ని దైవ సమంగా భావించే రైతు కలబెట్టుకోడు. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అది పెడుతుంది. కొన్ని పరిస్థితులకు పరిస్థితులు ఉంటాయి. ఈ యొక్క కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ కొంచెం పార్ట్ ఆఫ్ వరంగల్లో కానీ పార్ట్ ఆఫ్ నిజామాబాద్లో కొన్ని ఒక రోగాలు వచ్చినాయి. మెడవీర్పు రోగం అని వస్తుంది, ఆ రోగం ద్వారా ఒక తాలు ఎక్కువ వస్తుంది కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఆ కొన్ని ప్రాంతాలలో. ఆ తాలు బయటకు కనబడకుండా తాలు ఉంటుంది. సో రైతు ఆ తాలు తీసుకురావడం వలన కొంచెము ఆ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఆ తాలు క్లీన్ చేయడం వలన అలాగే పోవడం వలన కొంచెం తరుగు ఎక్కువ తీస్తారని చెప్పి వాళ్ళ బాధ రైస్ మిల్ అన్నారని చెప్పి అనగానే కొంచెం సీక్రెట్ అయింది. ఇప్పుడు మీద మా దృష్టికి వచ్చింది. కానీ ఆ రైతు కొనుగోలు కేంద్రం దగ్గర వచ్చి మా అధికారిని కలిస్తే ఈ ప్రాబ్లం రాకపోతుండే. రైస్ మిల్లుకు రైతుకు సంబంధం ఉండకూడదు. రైతుకు సంబంధం కొనుగోలు కేంద్రం వరకే పరిమితం. కొనుగోలు కేంద్రంలో మా అధికారి ఉంటాడు, తను సంప్రదించాలి. కొనుగోలు కేంద్రం తర్వాత రైస్ మిల్ తోటి రైతుకు సంబంధం ఉండదు. ఉండకూడదు. రైతు చెప్తున్న మాట పర్టికులర్ కరీంనగర్ ఇష్యూలో నేను కొంతమంది మాట్లాడితే వాళ్ళు చెప్తున్న మాట ప్రొక్యూర్మెంట్ సెంటర్తో సంబంధం లేకుండా కొంతమంది రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మిల్లర్స్ తరుగు తీస్తున్నారు. ప్రొక్యూర్మెంట్ సెంటర్లో 2 కిలోలు 3 కిలోలు తీస్తున్నారు. మిల్లర్స్ దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ మిల్లర్ ఒక 3-4 కిలోలు తీస్తున్నారు. పర్ క్వింటా 8 నుంచి 9 కిలోల రూపాయలు మేము 9 కిలోల ధాన్యం మేము తరుగు రూపంలో పోగొట్టుకోవాల్సి వస్తుంది రైతులు చెప్తున్నమాట. ఇది మొదటి రోజు జరిగిన విషయము. కానీ ఎవరు కూడా ఆ రైతు అధికారుల దృష్టి తీసుకురాలేదు. కానీ ఇమ్మీడియట్ మా దృష్టి రాగానే ఇమ్మీడియట్ ఎఫర్ట్ తీసుకున్నాం. ఏ రైతు కానీ కొనుగోలు కేంద్రం రావాలి, తన డైరెక్ట్ కూడా కొనుగోలు మేము తీసుకుంటాము. రైతును ఒప్పించే మన రైస్ మిల్ ఒప్పించే బాధ్యత ప్రభుత్వం అంది. ఒకవేళ రైస్ మిల్ అతనికి లాస్ అయితే గిట్ట నష్టపోతే మేము ఏదో రూపంగా భర్తీ చేస్తామని చెప్పి నమ్మించడం కాబట్టి నిన్న నుంచి అటువంటి సంఘటన జరుగుతలేదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో ఒక్క 2 రైతులు ఒక్కొక్క రైతు అయితే ప్రతి ఇయర్ ఇలాగ చేస్తుంటాడు. శ్రీశైలం అతనికి ఆనవాయితీగా మారిపోయింది. ఆ ఒక్క రైతు వల్ల మిగతా రైతులు చాలా ఇబ్బంది పడ్డాడు. నువ్వు చేపట్టి మాకు ఇబ్బంది ఏందండి. మరి 220 మంది రైతులు ఈరోజు 220 మంది ఈరోజు రైతులు తన వరిని అమ్ముకున్నారు, తన ధాన్యం అమ్ముకున్నారు. ఎక్కడ ఇలాంటి సంఘటన జరగలేదే. సుమారు ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ మనం 15 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొన్నాం ఇప్పటికీ ఈరోజు వరకు కూడా. మరి ఎక్కడ ఒక క్వింటాల్ కూడా ఇబ్బంది రాలేదే. ఇదివరకు ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు నిజంగానే ప్రాబ్లం ఉంటే అంతట సంఘటన జరగాలి కదా. ఒక రైతు తను ప్రతిసారి 3-4 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇట్లా చేస్తూ ఉంటాడు ఆ రైతు. సో దానికి ఆనవాయితీగా మారిపోయింది. పొలిటికల్ మోటో అనేది 100% దాని వెనుక 2-3 పొలిటికల్ లీడర్స్ ఉంటారు. ప్రతిసారి ఉంటుంది అది, ఇప్పుడు కాదు. ప్రతి కలెక్టర్ పోయినా ప్రతి జేసీ పోయినా అదే వ్యక్తి అదే ఊరు నుంచి అతను చేస్తూ ఉంటాడు. ఈ రాష్ట్రం చేస్తున్న స్థాయిలో ఏ రాష్ట్రం ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు, ప్రతి గింజ కొంటామని ప్రభుత్వం చెప్తుంది, మీరు చెప్తున్నమాట. ఏ రాష్ట్రంలో కూడా రైతులు, మిగతా రాష్ట్రాల్లో కూడా పాలిటిక్స్ ఉన్నాయి, మిగతా రాష్ట్రాల్లో కూడా రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఏ రాష్ట్రంలో కూడా రైతులు తగలబెట్టట్లా. అసలు ఈ ప్రభుత్వం కొందామని ఇక్కడ ఆలోచన లేదు కదా. యూపీలో ఉన్నది ప్రభుత్వం ఉంటలేదు. మినిస్టర్ తన డైరెక్ట్ పోయి రైస్ మిల్కి అమ్ముకుంటుండు, మధ్యవర్తకు అమ్ముకుంటుండు, 800 రూపాయలకు అమ్ముకుంటుండు, 1000 రూపాయలకు అమ్ముకుంటుండు.
అది కూడా ఇష్టానుసారంగా కొనుక్కొని పోతుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ బాధ్యత లేదు. కాబట్టి ప్రభుత్వ దృష్టికోవాలి, పొలిటికలైజ్ చేయాలంటే డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమం అవుతుంది. ఒక వ్యక్తి డైరెక్ట్ ఉండగా ప్రభుత్వ సంబంధం లేకుండా డైరెక్ట్ రైస్ మిల్లకు దళారులకు అమ్ముకున్నప్పుడు తగలబెట్టే కార్యక్రమం ఉండదు. గవర్నమెంట్ను బదనం చేయాలని చెప్పదు. ఎందుకంటే ఇంత పెద్ద పంట ఎప్పుడు కనవలే. కొంతమంది ప్రతిపక్షాలకు కళ్ళమంట కూడా జరుగుతున్నది, ఇంత ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది. కాబట్టి పొలిటికలైజ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇది నిజంగానే మరి వేరే పార్టీలో వేరే రాష్ట్రాలలో యూపీలో ఉన్నది, బీజేపీ పార్టీ ఉన్నది, అక్కడ ప్రభుత్వం కుట్టలేదు. దళాలు కొనుక్కుంటూ పోతున్నారు, దళారు ఎంత చెప్తే అంతా రైతు పిచ్చుకొని పోతుండు. సో అక్కడ పొలిటికల్గా క్రిస్టియన్ చేసే అవకాశం లేదు. ప్రభుత్వం కొనకాడ మాత్రమే ఇటు క్రిస్టియన్ చేసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, కేసీఆర్ గారు నీళ్లు పోశారు, నారు పోశారు, అన్నీ చేశారు రైతుల కోసం అని చెప్తున్నారు. ఇన్ని చేసిన కేసీఆర్ గారు కనీసం ధాన్యం పోయడానికి బస్తాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బస్తాలు తెలంగాణ రాష్ట్రంలో తయారయ్యేటి కాదు, మా కంట్రోల్ ఉండదు. జూట్ కార్పొరేషన్ మొత్తం టోటల్ కూడా ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. ఈ జూట్ ఇండస్ట్రీ అంతా కూడా మేము ఒక 10 గన్ని బ్యాగులు కావాలన్నా కూడా మేము అడ్వాన్స్ డిడి జూట్ కార్పొరేషన్ కట్టాలి. అది కేంద్ర ప్రభుత్వం ఉన్నది. వాళ్ళు తగిన ఫ్యాక్టరీలకు ఆర్డర్ ఇచ్చేసి ఆ ఆర్డర్ను మళ్ళీ మాకు పంపుతారు. దిస్ ఇస్ ద సిస్టమ్. ఈరోజు ఫెయిల్యూర్ ఎక్కడైందంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది. మేము ఆల్రెడీ 339 కోట్ల డబ్బులు కట్టాము. మేము ఆల్రెడీ వాళ్ళ అడ్వాన్స్ కట్టి ఉన్నది. వాళ్ళు జూట్ బ్యాగులు పంపడానికి ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు కూడా మేము అడ్వాన్స్ కట్టిన కూడా ఇంతవరకు 12 కోట్ల జూట్ బ్యాగుల కోసము కడితే కేవలం 7 కోట్ల వరకు కూడా రావడం జరిగింది. ఇంకా 5 కోట్ల గన్ని బ్యాగులు ఇవ్వండి. ఎన్నోసారి రిపీట్ చేసాం, మా అడ్వాన్స్ పేమెంట్ ఉన్న కట్టలేక ఫెయిల్యూర్ వాలైంది. జూట్ బ్యాగ్ మేము కాదు, ఎన్నోసార్లు రాశాం. ముఖ్యమంత్రి మాట్లాడారు, ప్రధానమంత్రితో మాట్లాడారు, రామ్విలాస్ పాస్వాన్తో నేను మాట్లాడను, ముఖ్యమంత్రితో మాట్లాడారు. కానీ ఇంతవరకు అది వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఎక్కువ వరకు, కలకత్తాలో ఎక్కువ ఉంటాయి. ఇంత ఇంత ప్యాడీ వస్తుందని మనకు ముందే ఒక అంచనా ఉంది. ఎన్ని ఎకరాలు సాగు చేశారో తెలుసు, ఎంత ప్యాడీ వస్తుందో తెలుసు. ఇంకొంచెం ముందుగా ప్రభుత్వం ఫాలోఅప్ చేయాల్సిన అవసరం ఉండింది. 2 నెలల ముందు ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇండస్ట్రీ జూట్ ఇండస్ట్రీ వాళ్ళు 2 నెలల ముందే ఆఫర్ చేస్తారు. అప్పుడే సిస్టమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడే డబ్బులు కట్టాం. 2 నెలల ముందు మేము డబ్బులు కట్టడం జరిగింది. కానీ వాళ్ళు ముందు చూపుగా మాకు ఇవ్వడం లేదు. కనీసం అప్పుడు మేము కొత్త గన్ని బ్యాగులు ఇవ్వలేకపోతున్నాం అంటే మేము ఇక్కడే ప్రక్రియ చేస్తూ పాత ప్రక్రియ చేసుకుందాం. వాళ్ళు చివరి క్షణం వరకు కూడా అక్కడ ఇండస్ట్రీ మేము ఓపెన్ చేయలేకపోతున్నాం కాబట్టి మీరు ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దిస్ ఇస్ ద టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ముందే చూస్తే కంటే మేము ప్రత్యామ్నాయం చేసుకుందాం. జూట్ బ్యాగులు సరఫరా చేయడంలో విఫలమైంది. అడ్వాన్స్ డబ్బులు కట్టించుకోవడం జూట్ బ్యాగులు సరఫరాలు విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. అది జూట్ ఇండస్ట్రీ మాత్రం ఉండదు. మాకు మాకు కొనుగోలుతనకు అర్హత ఉండదు, హక్కు ఉండదు కూడా. మాకు మొత్తం టోటల్ లోగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎలా అధిగమించబోతున్నారు దాన్ని ప్రాబ్లం? ఎస్, దానికి కానీ మాకు లాస్ట్ ముందు చెప్పడం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా కూడా అందరితో మాట్లాడడం జరిగింది. మాకున్న ఇప్పటి వరకు కూడా సుమారు ఇంకొక 1 మంత్ వరకు కూడా ఎలాంటి ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది చూసుకున్నాము. చాలా వరకు పాత గన్ని బ్యాగులు కొనడం జరుగుతుంది. రేషియో ప్రకారం గతంలో 56% డెఫినెట్గా వాళ్ళు కొత్త గన్ని బ్యాగులు యూజ్ చేయాలని చెప్తారు. సో ఈరోజు మేము కొంచెం రిలాక్సేషన్ అడిగాం. కొత్త గన్ని బ్యాగులు కాకుండా పాత కూడా యూజ్ చేసిన కూడా వాళ్ళు రిలాక్స్ ఇవ్వడం జరిగింది. సో కొత్త బ్యాగులు పాత బ్యాగులతో పాటు మిగతా కూడా కొంతమందిని ఇక్కడ లోకల్లో ప్రక్రియ చేసుకుంటున్నాం. సో దాని ద్వారా ఒకవేళ చాలా పరిస్థితి విషమించినప్పుడు ప్రతిరోజు కూడా 3000 బ్యాగులు పోతూ ఉంటాయి. సో వాళ్ళను అక్కడ ఖాళీ చేసుకొని మళ్ళీ రిటర్న్ తెప్పించడం ఒక ప్రయత్నం చేస్తున్నాం. రీసైకిల్ మళ్ళీ అవే వాడాలి, తప్పదు కదా. మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ స్టాక్ పెట్టుకునే బదులు సీఎంఆర్ వచ్చే వరకు టైం పడితే కాబట్టి మళ్ళీ కూడా రిటర్న్ తీసుకొని అన్ని రకాలుగా ఎఫర్ట్స్ పెట్టి రైతుకు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని రకాలు లాస్ట్కి వచ్చేవారికి హెచ్డిపి కూడా వాడితే ఉండగా మేము సిద్ధంగా ఉన్నాం. సో ఎట్ ఎనీ కాస్ట్ రైతు సైకిల్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? నారు పోసినప్పటి నుంచి తన అకౌంట్లో డబ్బులు పడదాకా సైకిల్ రెండుతూనే ఉంటుంది. రిటర్న్ లాస్ట్ తన అకౌంట్లో డబ్బులు పడదాకా ఈ కష్ట జరుగుతూనే ఉంటుంది. మా బాధ్యత కాదు కాబట్టి ఇప్పుడు రైతుకు ఆల్మోస్ట్ అందరికీ అకౌంట్లో డబ్బులు పడుతుంది కాబట్టి ఆ రైతు సైకిల్ కంప్లీట్ అయితే భావిస్తున్నాం. మీ రాజకీయ ప్రత్యర్థి మీ కరీంనగర్ ఎంపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది అని. నేను ఇన్ని రోజు పొలిటిక్స్ ఉన్నా, ఎవరైనా కూడా హంగర్ స్ట్రైక్ చేస్తే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ 24 అవర్స్ ఉంటారు ఒక ప్రజల సంఘీభావంగా. మార్నింగ్ 10 to 5 వరకు ఇంతవరకు హంగర్ స్ట్రైక్ నేను ఇక్కడ చూడలేదు. సో అది రాజకీయంగా దీక్ష దొంగ దీక్షగా మేము భావించుకుంటాం. అయినా ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యులు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధికార పార్టీలో ఉన్న చీఫ్ ఆఫ్ ద తెలంగాణ, అతనికి ఎంత బాధ్యత ఉండాలి? యాక్చువల్గా అతనికి అవగాహన లేదు. మేము ఏ కొనుగోలు చేయాలన్నా ఎఫ్సిఐ గైడ్లైన్స్ ప్రకారం కొంటాం. మేము తేమ శాతం ఎంత ఉండాలి, మేము ఇచ్చిన ఒక 100 కిలోల వడ్లలో ఆ బియ్యం ఎంత రిటర్న్ తీసుకోవాలి, దాన్ని సీఎంఆర్ అంటారు, ఎంత శాతం తీసుకోవాలని నిర్ణయం చేసింది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.
అది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది. కొన్ని చోట్ల ఇప్పుడు ఎవరైతే ఈ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఉన్న పార్లమెంట్ సభ్యులు ఉన్నాడో అతని కాన్సెన్స్లో ఇవన్నీ జరిగినాయి ఇప్పటివరకు కూడా, మరి ఇద్దరు నేను స్పందించలేదు. ఇలాంటి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో గతంలో ఆంధ్రలో వరదలు వచ్చినప్పుడు ఒక రిలాక్సేషన్ ఇస్తారు, అంటే ఈ పరిస్థితుల్లో మేము ఇంత సీఎం నల్ల ధాన్యం పట్టింది కాబట్టి ఇంత మిల్లింగ్ చేస్తే ఇంత బియ్యం మాకు రావు కాబట్టి మాకు దీన్ని రిలాక్సేషన్ ఇవ్వని చెప్తే రిలాక్సేషన్ ఇచ్చింది గతంలో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వైరస్ వలన ఈ యొక్క దోమకాటు కానీ అగ్గి తెగులు కానీ మెడవీర్పు రోగాలు ఉన్న ప్రాంతాలలో తగినంత సీఎంఆర్ రాదు కాబట్టి మీరు 60% అడగకండి, మీరు 50% అడగండి, ప్రత్యేక జీవో తీసుకోవాల్సిన బాధ్యత విలువ ఉన్నది. ఇందులో ఫెయిల్యూర్ అయ్యారు. ఎవరు తీసుకోవాలి దీన్ని? మీరు 50 కిలోలు వాడుకోండి, ఎఫ్సీఐ నిబంధనల ప్రకారం 100 కిలోల వడ్లీ చేసిన తర్వాత 50 కిలోల బియ్యం అడగండి, చాలా సంతోషం కదా. అందులో ఫెయిల్ అయ్యారు. ఇది ఎవరి బాధ్యత? వీళ్ళే బాధ్యత. మేము ఓన్లీ కొనుగోలు చేస్తాము, ఎఫ్సీఐకి పెడతాము, నిబంధనలు మొత్తం ఎఫ్సీఐ చేస్తుండే, నాణ్యత కానీ తాలు కానీ ఎంత నిబంధనలు చేసేది అంత కూడా ఎఫ్సీఐ కంట్రోల్ ఉంటుంది. ఎఫ్సీఐ కేంద్ర పాలన వస్తుంది, వీళ్ళు కేంద్ర పాలన సంబంధించినప్పుడు ఇంత అవగాహన లేకుండా కూడా దీక్ష చేసినాం అనేది తన మూర్ఖత్వంగా భావిస్తున్నాం. బాధ్యత లేదు. కానీ ఇప్పటికైనా నేను ఏమిస్తున్నాను, గన్నీ బ్యాగులు తీసుకొచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వంది. నువ్వు ఫెయిల్ అయినావు, తీసుకురా గన్నీ బ్యాగులు. మేము తాటిపత్రులు గుజరాత్, మేము గుజరాత్ కోసం గుజరాత్లో ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళు ఎత్తేసారు. నీ బాధ్యత కదా. కేంద్ర ప్రభుత్వం మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడారు, తాటిపత్రులు ఇప్పటివరకు తాటిపత్రులు రాలేదు. మేము ప్యాడిక్ వేసుకోదు పంజాబ్కి ఆర్డర్ ఇచ్చాం, మేము చెయ్యమని చెప్పారు, అతను ఫెయిల్ అయ్యాడు, తీసుకురామండి. ఈవెన్ ఇప్పటికీ ఐకేపీ సెంటర్లో కానీ రైస్ మిల్లర్లో కానీ ఎక్కువ శాతం పనిచేసేది బీహార్ వాళ్ళు. బీహార్ ఒక స్టకప్ అయిపోయారు. దే ఆర్ రెడీ టు కమ్, మేము వస్తాం, మాకు బండ్లు పంపడం, మేము బండ్లు పడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అక్కడ గవర్నమెంట్ ఇంతవరకు అలో చేయలేవు వచ్చినందుకు. మేము ఎన్నోసార్లు గౌరవ ముఖ్యమంత్రి కూడా మాట్లాడు, ప్రధానంతో మాట్లాడు, రామలక్ష్మణ పాషన్తో మాట్లాడు, నేను మాట్లాడాను, ఇతను ఇక్కడ దీక్ష చేస్తుండు. ఇదే దీక్ష ఎఫ్సీఐ ముందు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ రామలక్ష్మణ పాషన్ ముందు ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుండే కదా. ఒక్క కాడ రోగం వస్తే ఒక్కడ మంది ఇస్తున్నాడు, అసలు ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఇక్కడ దీక్ష చేస్తుండు. అంటే ఇది రాజకీయ దీక్ష, ఒక దొంగ దీక్షగా మేము భావిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారం ఇప్పటివరకు కరోనా కోసం ఈ రాష్ట్రానికి దాదాపు 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల డబ్బులు కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము ఏదో చేసేస్తాం, ఎఫ్సీఐ ద్వారా ప్రొక్యూర్ చేస్తున్నాము, లేకపోతే రైస్ రేషన్ మేము ఇచ్చేస్తున్నామని చెప్తుంది. ఆ డబ్బులన్నీ మావి, భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నమాట. మాకు రావాల్సిన డబ్బులు ఇస్తే మేము కేంద్ర ప్రభుత్వాన్ని మొక్కుతాం, కానీ మాకు రావాల్సిన మా మీద వివక్షిస్తుంది. మాకు జిఎస్టీ రూపంలో వచ్చే డబ్బులు కానీ ఎక్కడ వస్తలేదు. మాకు ఇంత పెద్ద ఎత్తున వైరస్ కంట్రోల్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఇప్పటికి 5 వేల కోట్లు కూడా అది 2 నెలల్లో, కనీసం వాళ్ళు ఒక 100 కోట్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మైగ్రెంట్ లేబర్ ఇస్తున్నాం, ఎక్కువగా మా మీద విపక్ష చూస్తుండ్రు. అయినా కానీ కేంద్రం మీద ఆధారపడి ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి గారు బతకాలే, మన మనుషులు బతకాలే, తర్వాత ఎట్లుంటారో చూద్దామని చెప్పి ఎన్నోసారి స్టేట్మెంట్ జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము మనకు డబ్బులు ఇచ్చడంలో టోటల్గా ఫెయిల్యూర్ అయిపోయింది. కరోనాకు సంబంధించి ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మాట వాస్తవం కాదు? ఏం లేదు, అదే 9 కోట్లు ఏమో వచ్చినాయని చెప్తున్నారు, కానీ అది కూడా డౌట్. మాకు రావాల్సిన నాణ్యమైన గతంలో ఉన్న మాకు రావాల్సిన న్యాయమైన డబ్బులే డిమాండ్ చేస్తున్నాం, అవి ఎందుకు ఇచ్చే పరిస్థితి లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద అతను మాకు 1 రూపాయి ఇచ్చినప్పటి పరిస్థితి లేదు. ప్యాకేజ్కి దూరంగా మాకు అనుకున్న నిధులు ఇవ్వలేదు, వేరే రాష్ట్రానికి ఇచ్చినంత మాత్రం మాకు ఇవ్వలేదు. ఓ పర్టిక్యులర్ కమ్యూనిటీ వల్ల, వర్గం ప్రజల కారణంగా తెలంగాణలో కరోనా చాలా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందింది. వాళ్ళను ప్రాపర్గా కంట్రోల్ చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు మీ పైన మాట్లాడుతున్న మరోమాట. గుజరాత్లో ఎందుకు అంత పెద్ద ఎత్తున తెలంగాణ కన్నా ఎక్కువగా గుజరాత్లో పాజిటివ్ కేసులు వచ్చినాయి, యూపీలో ఎక్కువ పాజిటివ్ వచ్చినాయి, అందులో ఏ ప్రభుత్వం ఉన్నది, అందులో ఏ కమ్యూనిటీ ఉన్నది, ఢిల్లీలో ఏ కమ్యూనిటీస్ ఉన్నాయి? ఇది ఒక మతాన్ని పట్టుకుని రాదు రోగము. ఈరోజు బీజేపీ ప్రధానమంత్రి గారు ఉన్న గుజరాత్ రాష్ట్రంలో అత్యధిక మరణాలు, అత్యధిక కేసులు ఉన్నాయి. సో అక్కడ ఏ కమ్యూనిటీ ఉన్నది? ఇక్కడ వీళ్ళు రాజకీయంగా మాట్లాడుకోరు. వాళ్ళు టోటల్గా నార్త్లో ఫెయిల్ అయిపోయారు, వాళ్ళ రాష్ట్రాలు యూపీలో ఫెయిల్ అయిపోయారు, కంట్రోల్ చేయకపోయారు, గుజరాత్లో ఫెయిల్ అయిపోయారు, ఈవెన్ బీహార్లో ఫెయిల్ అయిపోయారు, అన్నిటిలో వాళ్ళు రాష్ట్రంలో పరిపాలించి అన్ని ఉండగా ఫెయిల్ అయిపోయారు. కేవలం కేసీఆర్ గారు ఇంత పెద్ద ఎత్తున ఉండగా కంట్రోల్ చేసింది, 5 కోట్ల మంది ఉండగా టోటల్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కంట్రోల్ నెంబర్ 1 రాష్ట్రంలో, దేశంలోనే కంట్రోల్ నెంబర్ 1 కేసీఆర్ గారు. ఓల్డ్ సిటీని రెడ్ జోన్గా ప్రకటించే ధైర్యం ఈ ప్రభుత్వం చేయట్లేదు. ఓల్డ్ సిటీలో చాలా యథేచ్ఛగా ప్రజలు రోడ్లపై తిరుగుతూ ఉన్నారు. రెడ్ జోన్ అనేది వాడు ఎక్కడ లేదు, క్వారంటైన్ చేయడం జరిగింది. ఇప్పటికీ మీరు ఈరోజు నిన్న 7 వచ్చినాయండి పాజిటివ్ కేసెస్, అంతకుముందు 18 వచ్చినాయి, ఒకప్పుడు 62 వచ్చినాయి. అంటే ఇది కంట్రోల్ అంటారా, దీన్ని ఏమంటారు? గ్రాడ్యువల్ కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. డెఫినెట్గా ఫస్ట్ అవేర్నెస్, లాఠీ దెబ్బతులు కంట్రోల్ కాదు, అవేర్నెస్ తీసుకొచ్చినాం.
ఆ అవేర్నెస్ అనేది వీరు కంట్రోల్ చేసినది. ఈరోజు 7 కేసులు వచ్చినాయంటే ఇది టోటల్ గవర్నమెంట్ కంట్రోల్ మాట్లాడుతుంది తప్ప, కానీ మీరు రాజకీయంగా ఏమో మాట్లాడుతుండ్రు, ఈ రాష్ట్రంలో ఒక్క మాట మాట్లాడుతుండ్రు, సెంట్రల్కి వచ్చాక వేరే రాష్ట్రం మాట్లాడుతుండ్రు. టోటల్ ఫెయిల్యూర్గా ఆ యొక్క బీజేపీ పరిపాలించే రాష్ట్రాలనే టోటల్గా వాళ్ళు ఫెయిల్ అయిన కంట్రోల్లో ఫెయిల్ అయిపోయారు. ఇండోనేషియా వాళ్ళు వచ్చారు, ఏ వీసా మీద వచ్చారు, టూరిజం వీసా మీద వచ్చారు, మతాల సంబంధించి ఇష్యూ కాదు. ఎక్కడ దిగారు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దిగలేదు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ దిగారు. ఏం చేస్తుంది వీళ్ళ ఇంటెలిజెన్స్, ఏం చేస్తుంది గవర్నమెంట్, ఎందుకు అక్కడనే క్యాచ్అప్ చేయలేదు, ఇక్కడనే వాళ్ళు ఎందుకు క్వారంటైన్ చేయలేదు, మీ విమర్శ అడ్రస్ ఎందుకు క్వారంటైన్ చేయలేదు. నిజంగానే వాళ్ళందరినీ తీసుకుపోయి ఢిల్లీలో క్వారంటైన్ చేస్తే మాకు ఎఫెక్ట్ రాకపోతుండే కదా. ఇండోనేషియా నుంచి వచ్చిన టీం కరీంనగర్కి వచ్చి అక్కడ 3 రోజుల పాటు ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ఏమైనా ఫెయిల్ అయిందా అని అడిగే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు తెలంగాణలో ఎంటర్ అయినాక 26 డేస్ లోపలనే తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు వాళ్ళు క్యాచ్అప్ చేసింది. కానీ ఈరోజు ఢిల్లీలో ఇండోనేషియా వాళ్ళు ఢిల్లీలో దిగిన తర్వాత యథేచ్ఛక 10 డేస్ వరకు కూడా ఉన్నా కూడా ఈవెన్ కేంద్ర ప్రభుత్వము ఈరోజు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈరోజు కరీంనగర్లో ఇండోనేషియా రావడం వల్ల ఇది మా స్టేట్ గవర్నమెంట్ సెంటర్ కూడా ఇవ్వడం వల్ల ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉలిక్కిపడ్డది, అప్పుడు అప్రమత్తమైంది, అప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేసింది. అప్పుడు కూడా మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది, నీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంతమంది వచ్చి కూడా ఇండోనేషియాలో వచ్చి మర్కత్కు వెళ్ళి ఇవన్నీ చేసినా కూడా నీ వాళ్ళందరూ డిస్కవర్ వాళ్ళందరూ క్యాచప్ చేసుకొని డెఫినెట్గా ఎందుకు క్వారంటైన్ చేస్తే ఈ ఎఫెక్ట్ రాకపోతుండే కదా. ఈవెన్ తెలంగాణలో ఒక్క కేసులో రాకపోతుండే, కేవలం కేంద్ర ప్రభుత్వ ఫెయిల్యూర్ వలన ఈరోజు ఇంత ప్రభావంతో వచ్చినాం. గ్రానైట్ వ్యాపారం పేరుతో కొండల్ని నంగుల కమలాకర్ దోచేశాడు, కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి కన్నం వేసేశాడు. గ్రానైట్ వ్యాపారం మీద అక్రమ ఆయుధాలు కాదు, గాంజా వ్యాపారం కాదు, చట్టబద్ధంగా గత 40 సంవత్సరం చట్టబద్ధంగా చేస్తున్నాం. ప్రపంచం అదే చేసేది, ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఎగ్గొడ తగ్గితే ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు, మా ప్రభుత్వం ఉన్నచ్చింది కదా, ఇన్ని సంవత్సరాల ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి, ఇన్ని ప్రభుత్వం కదా, మరి ఏ ప్రభుత్వం ఒక నోటీస్ ఇవ్వలేదు? నిజంగానే గ్రానైట్ దందా అనేది 4 గుట్ల జరిగే కాదు, ఓపెన్ ఫీల్డ్లో జరిగేది ఇదంతా కూడా. అతను రాజకీయాలు రాగానే ఓటమి 2 సార్లు ఓటమి నాతో చెంది, ఒకటేసారి ఎంపీ కాగానే ఒక ప్రధానమంత్రి ఫీల్ అయ్యి ఏదో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో అక్రమం జరిగింది, కోర్టులో కూడా పిటిషన్ వేసినట్టు, ఎన్నో కోట్ల పిటిషన్ చేశారు, మోదీకి ఇచ్చారు, ఏమైంది లాస్ట్కి అల్టిమేట్గా? 0 ఫెయిల్యూర్. కిషన్ రెడ్డి గారు కామెంట్ చేశారు, కిషన్ రెడ్డికి తెలుసు, మొత్తం తెలుసు ఇది దీనికి ఏదో కోణం ఉందని చెప్పి. ఇంతమంది మరి రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళదే, ప్రధానమంత్రికి ఇచ్చారు, అమిత్ షాకి ఇచ్చారు, గవర్నర్కి ఇచ్చారు, మరి ఎందుకు ఇంతవరకు కూడా స్పందించలేదు? పోనీ కోర్టుకి ఇచ్చారు, ఏమైంది? నిజంగానే అందులో ఏమాత్రంగా తప్పు జరిగితే ఇన్ని ప్రభుత్వం ఊపోదు కదా. ఇదన్నీ కూడా చట్టబద్ధంగా జరిగే వ్యవహారాలు, కేవలం కొంతమంది బ్లాక్మెయిల్ చేసినందుకు తను చేసుకున్న ఒక పన్నాగం తప్ప ఏం లేదు. ఆయన మేము అతను మేము రాజకీయంగా ఎదుర్కొంటాం తప్ప, కానీ వ్యక్తిగత మాకు ఇద్దరికి ఏం ఆయన బిజినెస్గా లేదు. అతను ఉండగా అతనికి ఇంతవరకు ఒక గుంట భూమి లేదు, రైతు కాదు, ఆయన వ్యవసాయం తెలియదు, అతను కూడా దీక్ష చేస్తున్నాడు. సో గ్రానైట్ అనేది మేము కాదు, మా బ్రదర్స్ అందరూ ఒక 30 నుంచి చేస్తున్న వ్యాపారం, 30-40 నుంచి చేస్తున్న వ్యాపారం, చట్టబద్ధమైన వ్యాపారం. ఒక చిన్న తప్పు రూపాయి కూడా మీరు ఎక్కడ ట్యాక్స్ ఎక్కొట్ల, ఇంపాసిబుల్ అండి. ట్యాక్స్ ఎక్కొట్ట ఒక్క చోట కూడా నిబంధనల ఉల్లంఘన జరగల, ఒక్క చోట నిబంధన జరగడంగా ప్రభుత్వం డెఫినెట్గా మమ్మల్ని పట్టుకుంటుంది. జరగదు కూడా అసలు మేమే ప్రికాషన్ ఉండి మేము అన్ని ట్యాక్స్ ముందే కట్టుకుంటాం, చట్టబద్ధమైన వ్యాపారం కాబట్టి. ఏదో ఆయన కోర్టు దాకా వెళ్ళి పిటిషన్ వేసాడంటే ఏదో ఒక సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఆయనకి ఏదో ఉండి ఉంటుందిగా, లేకపోతే కేవలం రాజకీయ విమర్శ చేసి వదిలేయడం కాకుండా. అందులో పిటిషన్ వాళ్ళకి ఏం పెట్టారు చూడండి మీరు, నేను పొలిటిక్స్ రాకముందు ఎప్పుడో 2007లో జరిగింది పెట్టిండు అతను, 2007 నుంచి 2008 వరకు ఇది అక్రమం జరిగిందని పెట్టాడు. ఆయన అన్నది అన్నదే, మరి 12 ఇయర్స్ దాకా ఏం చేసిండు? ఇతను ఒక రాజకీయ నాయకుడే కదా, ప్రభుత్వాలు ఉన్నాయి కదా, అతను పెట్టిన దాంట్లో 2007 నుంచి 2008 మధ్యన ఇంత అక్రమాలు జరిగినాయి, దీన్ని వెలికి తీయమంటున్నాడు. బండి సంజయ్ ఇప్పుడు గంగుల కమలాకర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పదలుచుకున్నారా? నన్ను బ్లాక్మెయిల్ చేసేంత కెపాసిటీ లేదు, ఇండస్ట్రీని క్యాచప్, ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఒక శాసన ఏంటి బ్లాక్మెయిల్ చేస్తా ఆయనకు వచ్చేది, ఒక శాసనసభని మీద కానీ ఒక పార్లమెంట్ సభ్యుని మీద కానీ ఏ వ్యాపార భాగం తిరుగుబాటు చేయరు. ఈరోజు అతను ఇచ్చిన అతను టార్చర్ పెడుతుందని చెప్పి సుమారు 10,000 మంది కార్మికులు అండ్ యజమానులు రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకంగా ఒక పార్లమెంట్ సభ్యునికి, రూలింగ్ పార్లమెంట్ వ్యతిరేకంగా నినాదాలు ధర్నా వేసినంటే అర్థం చేసుకోండి. ఒక వ్యాపార వర్గాలు ఎప్పుడంగా ఒక నాయకుని వ్యతిరేకంగా ఒక ప్రజాపతి వ్యతిరేకంగా ఎవరు ధర్నాలు చేయరు. ఇండస్ట్రీని బ్లాక్మెయిల్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు బండి సంజయ్? అతనికి తెలియాలి, మా పార్టీకి సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఒక కక్ష పట్టుకోవచ్చు, అతను ఎన్నిక ఏముందో తెలియదు. మొత్తానికైతే ప్రతి దాంట్లో స్మార్ట్ సిటీలలో ఇది అక్రమాలు చేయాలి, టెండర్ రద్దు చేయమంటాడు. స్మార్ట్ సిటీ దానికి ఒక కమిటీ ఉంటుంది, ఐఎస్ ఆఫీసర్ కమిటీ ఉంటుంది,
పనులు జరుగుతున్నాయి, బిల్లు ఎత్తుకుంటున్నారు, ఇంకా కూడా అక్రమం జరుగుతున్నది, టెండర్ పాస్ తప్పని చెప్తుండ్రు. ఏమని చెప్పాలి అంటే దే వాంట్ టు స్టాప్ ద వర్క్స్, డెవలప్మెంట్ ఆపాలి, తద్వారా స్టేట్ గవర్నమెంటు ఎమ్మెల్యేకు నష్టం చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది, ఎప్పుడు అన్యాయం గెలదు, అధర్మం గెలదు, ధర్మమే గెలుస్తుంది. ఈయన విషయంలో కాదు, ఈయన చేసే అన్యాయాలు అధర్మాలు అన్నింటి గెలవలేదు, ధర్మం గెలిచింది. సో ఈరోజు స్మార్ట్ సిటీ పనులు జరుగుతున్నాయి, గ్రానైట్ ఇండస్ట్రీ నడుస్తుంది, ఇతను ఏ ఆరోపణ చేసినా వాళ్ళ పసలే అని చెప్పి వాళ్ళ అధికార పార్టీ వాళ్ళే చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా కోసం సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ న్యూస్ మేకర్ కార్యక్రమం, వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.